ॐ श्री गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः ॐ समर्थ सद्गुरु श्री साईनाथाय नमः చిరంజీవి కిషోర్ పుట్టిన తేదీ 27 ఏప్రిల్ 1979 ఆ రోజు శుక్రవారం అయింది చైత్రమాసం శుక్ల పాడ్యమి కావలిలో జన్మించారు ఇది జన్మ నక్షత్రం భరణి 2వ పాదం జన్మరాశి మేషం జన్మలగ్నం కుంభం ఈ కుంభలగ్నం 3 గంటల 31 నిమిషాలతోటి అయిపోతుంది 3:32 లాగా అయితే మీనలగ్నం వచ్చింది అంటే ఇతను లగ్న సంధిలో పుట్టారు గతం వర్తమానం భవిష్యత్తు ఇవన్నీ కూడా ఏ జ్యోతిష్కుడైనా సరే పుట్టిన టైము కరెక్ట్ అయితేనే కరెక్ట్గా వస్తాయి పుట్టిన టైము హాస్పిటల్లో పుట్టినా ఇంట్లో పుట్టినా ఎక్కడ పుట్టినా కూడా ఆ టైం ఓ డాక్టరో కాంపౌండరో నర్సో ఎవరో ఒకళ్ళు రికార్డ్ చేస్తారు వాళ్ళు వాచి 1 మినిట్ నుంచి 5 మినిట్స్ దాకా స్లో కావచ్చు ఫాస్ట్ కావచ్చు జస్ట్ 2 మినిట్స్ కనుక స్లో అయితే కనుక మీ పుట్టిన టైం మీరు పుట్టిన టైంలో ఎవరైతే రికార్డ్ చేశారో వాళ్ళు వాచి 2 నిమిషాలు స్లో అయితే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలన్నీ కూడా మొత్తం ఫెయిల్ అయిపోతాయి ఎందుకంటే జస్ట్ 2 నిమిషాల డిఫరెన్స్లోనే మీకు మీనలగ్నం అనేది ప్రారంభమవుతుంది లగ్నాన్ని బట్టే జాతక ఫలితాలన్నీ కూడా జరుగుతాయి లగ్నం అంటే ఆత్మ గత జన్మలో మీ ఆత్మ ఏవైతే మంచి పనులు చెడ్డ పనులు చేసిందో వాటి ఫలితంగా సంక్రమించే పాప పుణ్యాల ఫలితంగా ఈ జీవితంలో మీకు కష్ట సుఖాలు అనేవి ఏర్పడతాయి లగ్న సంధిలో పుట్టిన వాళ్ళకి అంటే జస్ట్ 2-3 నిమిషాల వ్యవధిలో కనుక లగ్నం మారిపోతుంటే దాన్ని లగ్న సంధిలో పుట్టడం అనేది జరుగుతుంది లగ్న సంధిలో పుట్టిన వాళ్ళకి టైం కరెక్ట్ చేయడం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు మీకు గతంలో మీ పుట్టిన లగాయతు మీ జీవితంలో ఇప్పటిదాకా జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అప్పుడు టైంని లగ్నాన్ని కూడా నిర్ణయించాల్సి ఉంటుంది నిర్ధారించాల్సి ఉంటుంది ఏమైనప్పటికీ కూడా మీరు ఇచ్చిన టైం ప్రకారం 3:30 మీరు కుంభలగ్నానికి చెందుతారు ఈ కుంభలగ్నం ప్రకారం మీకు ఇప్పుడు ఫలితాలు చెప్పడం జరుగుతుంది జీవితం మీకు శుక్రమహాదశతో ప్రారంభమవుతుంది జననకాల శుక్రమహాదశ శేషం 14 సంవత్సరాలు 2 నెలల 1 రోజు లగ్నంలో కేతువు సప్తమంలో శని వక్రించి ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు ఆరింట గురుడు వక్రించి ఉన్నాడు 3 గంటల సూర్యచంద్రులు ఉన్నారు ద్వితీయంలో శుక్ర బుధ కుజ 3 గ్రహాలు ఉన్నాయి ఈ ప్రకారం చూస్తే మీ జాతకానికి కొంతవరకు రాహుకేతు దోషం అనేది ఉంది దాని మూలంగా ఆర్థిక ఇబ్బందులు సంసారంలో కలతలు గొడవలు ఖచ్చితంగా ఉంటాయి ఎంత డబ్బు సంపాదిస్తున్నా కూడా మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఖచ్చితం అంటే ఆదాయాన్ని మించిన వ్యయం అనేది ఉంటుంది రుణాలు చేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది కుంభలగ్నంలో జన్మించిన మీకు మీ పుట్టిన టైము 3:30 అన్నది కరెక్ట్ అయితే కుంభలగ్నాన్ని చెందుతారు ఈ కుంభలగ్నంలో జన్మించిన మీకు కొంత అహంభావం ఎక్కువే ఉంటుంది అంటే మీరే కరెక్ట్ అనుకుంటారు మీ మాటే నగ్గాలనుకుంటారు ఒక్క మాట చెప్పాలంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట ఇంట్లో మీ మాటే నగ్గాలనుకుంటారు మీదే పై చేయిగా ఉండాలనుకుంటారు భార్య కూడా మీ మాటే వినాలనుకుంటారు భార్య సబ్మిసివ్గా ఉండాలనుకుంటారు
లగ్నంలో కేతు, సప్తమంలో శని వక్రించి ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. కొంత మీరు ఎవరి మాట వినని మనస్తత్వం ఉంటుంది మీకు. కొంత మీకు తోచిందే మీరు చేస్తారు. మీకు కొంతమంది అంటే మీకు లైకింగ్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన మాట వింటారు. ద్వితీయంలో శుక్రుడు, బుధుడు, కుజుడు మూడు గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు ద్వితీయంలో ఉండడం అనేది మంచిదే. శుక్రుడు ద్వితీయంలో ఉంటే కనుక ఆ జాతకుడికి ఎర్నింగ్ కెపాసిటీ బాగుంటుంది, అంటే డబ్బులు బాగానే సంపాదిస్తారు. బాగానే సంపాదిస్తారు ఇన్ ది సెన్స్ మీకు లివింగ్కి సంబంధించి ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంటుంది. కానీ మీకు పక్కనే శుక్రగ్రహంతో కలిసి బుధగ్రహం, కుజగ్రహం ఉండడం అనేది అది ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పి ఇండికేట్ చేస్తుంది. అంటే దాన్ని బట్టి మీరు ఏదైతే సంపాదిస్తూ ఉంటారో ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ యువర్ నీడ్స్, దట్స్ వై యూ విల్ ఫేస్ ట్రబుల్స్ ఫైనాన్షియల్లీ. గురుడు రుణస్థానంలో నేచస్థితిలో ఉన్నాడు. అంటే మీకు డబ్బులకు సంబంధించి ఇబ్బందులు అనేవి, మీరు రుణాలు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే వెనక్కి రావడం చాలా కష్టం. మీకు ప్రస్తుతం చూస్తే 2013 అంతా కూడా మీకు బ్యాడ్గానే ఉంది. 2013 అంతా కూడా మీకు అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబ జీవితంలో మీకు ఏమి కూడా పీస్ ఆఫ్ మైండ్గా ఉండే పరిస్థితి అనేది లేదు. 2013 అంతా ఇలాగే ఉంటుంది. మరి మీకు ఎప్పటి నుంచి బాగుంటుంది అని కనుక పరిశీలిస్తే జూన్ 2014 నుంచి మీకు బాగుంటుంది. జూన్ 2014 నుంచి మీకు బాగుంటుంది ఫైనాన్షియల్గా. అప్పటి నుంచి కంటిన్యూస్గా జూలై 2015 దాకా కూడా మీకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా, కుటుంబపరంగా కూడా చికాకు లేకుండా ప్రాస్పరస్గా సాగింది. ఇప్పుడు మీరు జూలై నెలలో నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది, జూలై 2013 20వ తారీఖు. కాబట్టి మీకు చెప్పాల్సిన 2 ఇయర్స్ ప్రిడిక్షన్స్ కనుక పరిశీలిస్తే మీకు మే 2014 దాకా కూడా బాగలేదు, అందుమూలంగా ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉంటాయి. జూన్ 2014 నుంచి మీకు గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ జూన్ 2014 నుంచి జూలై 2015 దాకా మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ గోయింగ్ వెళ్ళిపోతుంది. ఇన్కమ్ బాగుంటుంది, స్త్రీలతోటి వివాదాలు ఏమి లేకుండా ఉంటుంది, కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగా మీకు జూలై 2015 దాకా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీ జాతకంలో గ్రహదోషాలు కనుక పరిశీలిస్తే మీ జాతకంలో అపసవ్య రాహుకేతు దోషం అనేది ఉంది. అపసవ్య రాహుకేతు దోషం, ఈ అపసవ్య రాహుకేతు దోషం ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉంటాయి. మరి తర్వాత ఈ ఊహించిన విధంగా సడన్గా ఏవోటి అనవసరమైన డిస్ప్యూట్స్ ఫ్యామిలీలో ఏర్పడుతూ ఉంటాయి. రుణాలు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. శ్రమ ఎక్కువను ఫలితం తక్కువ అవుతూ ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా దాంపత్య జీవితం ఉండదు, ఇది లైఫ్ లాంగ్ కూడా.
అయితే భార్య యొక్క సహకారాలు కూడా మీకు ఉంటాయని కూడా మీ జాతకం సూచిస్తోంది. అంటే భార్య ఎర్నింగ్ పర్సన్ కావడం, లైక్ అంటే జాబ్ చేయడం అన్నమాట. ఆ విధంగా భార్య యొక్క సహకారాలు ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఆవిడ మనసు మంచిదని కూడా మీకు ఇక్కడ ఇండికేట్ అవుతుంది. మీ జాతక ప్రకారం చూస్తే మీకు కేవలం స్త్రీ సంతానం కలగడం మాత్రమే ఉంది. కేవలం స్త్రీ సంతానం కలగడం అనేది మటుకే ఉంది. పురుష సంతతి కలిగే ఛాన్సెస్ అనేవి మీ భార్య జాతక ప్రకారం ఇండికేట్ అవుతుంది. కాబట్టి పుత్ర సంతతి కలిగే ఛాన్సెస్ని కూడా మనం ఏమి కాదని అనలేము. ఎందుకంటే మీ జాతకంలో ఎక్కువ శాతం పాసిబిలిటీస్ స్త్రీ సంతతికే ఉన్నప్పటికీ భార్య జాతకంలో సుపుత్ర ప్రాప్తి అనేది కూడా ఇండికేట్ అవుతుంది. కాబట్టి ఎవరి జాతక ఫలితాలు వాళ్ళకి జరగాలి కాబట్టి ఆ ఛాన్సెస్ను అంటే సుపుత్ర ప్రాప్తి కలిగే ఛాన్సెస్ను కూడా మనం కాదని చెప్పలేము. ఏమైనప్పటికీ కూడా మీ భార్య మీతో సమూజ్జిగానే ఉంటుందన్న విషయం మటుకు మీ జాతకం ఇండికేట్ చేస్తుంది. అంటే మీ లైఫ్లో భార్య యొక్క సహకారం, భార్య యొక్క పాత్ర అనేది ఈక్వల్గా ఉంది అన్న విషయం తెలుస్తోంది. మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు అపసవ్య రాహుకేతు దోషం అనేది ఉంది. దాంతోపాటు లగ్నాధిపతి సూర్యుడు వక్రించి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అందుమూలంగా కొంత మీకు హెడ్ స్ట్రాంగ్ అంటే మీరు అనుకున్నదే మీరు